పెద్దతనం ఒక పెద్ద అడవి పక్కన ఉండే ఆళ్లవరం గ్రామంలోని సుబ్బారాయుడికి ఎలాంటి పని అయినా సులభంగా సాధించుకు వస్తాడని మంచి పేరు అవసరమైనప్పుడు గ్రామంలో చాలామంది ఆయన్నే ఆశ్రయించేవాళ్ళు అందుకు సుబ్బారాయుడు విసుక్కోకుండా గర్వపడేవాడు ఇప్పుడు సుబ్బారాయుడి వయసు యాభై దాటింది అయినా తనలో ఓపిక ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదని ఆయన ఉద్దేశ్యం కానీ గ్రామంలోని వాళ్ళు మాత్రం కొత్తగా గ్రామంలోకి వచ్చిన నాగరాజును కష్టమైన పనులకు ఆశ్రయిస్తున్నారు ఇది సుబ్బారాయుడికి బాధను కలిగించింది భార్య సూర్యావతికి చెప్పుకున్నాడు ఆవిడ నవ్వి గ్రామంలోని వాళ్లకు మీరంటే అపరిమితమైన గౌరవం మీకు పెద్దతనం వచ్చింది పూర్వంలా మిమ్మల్ని శ్రమ పెట్టటం తగదని వాళ్ళు యువకుడైన నాగరాజు చేత కష్టమైన పనులు చేయించుకుంటున్నారు అన్నది ఇందుకు సుబ్బారాయుడు చిరుకోపంగా సమర్థతకు వయసేమిటి ఆ నాగరాజు యువకుడు కావచ్చు కాని నా వల్ల కాని పనులు చేయలేడు అతడిప్పుడు చేస్తున్న పనులు నా అంత బాగా లేదు ఈ విషయం గ్రామం వాళ్లకు తెలియదా అన్నాడు సూర్యావతి అప్పటికి ఊరుకుని భర్త అన్న మాటలను తనకు తెలిసిన వారికి చెప్పింది వాళ్ళు వెంటనే ఆశ్చర్యం ఒకప్పుడు లాంటివి పట్టించుకునేవాడు కాదు అప్పుడు ఆయనకొక్కడికే కాదు ఇలాంటి పనులు ఇతరులు కొందరికి అప్పచెప్పేవాళ్లం అవసరమైతే నా దగ్గరికే వస్తారు అనేవాడు తప్ప తన దగ్గరకెవరూ లేదని బాధపడేవాడు కాదు పాపం వయసు మీద పడుతోంది కదా అలాగే అనుకుంటాడులే అన్నారు సుబ్బారాయుడికి విషయం తెలిసి మరింత బాధపడ్డాడు తను ఎప్పటిలాగే చలాకీగా చురుకుగా ఉన్నాడని తనకింకా పెద్దతనం రాలేదని అందరికీ తెలియాలని ఆయన కోరిక అది తీరేదెలాగా అని ఆలోచిస్తుంటే అవకాశం వచ్చింది ఆ రోజు సుబ్బారాయుడు గ్రామాధికారి ఇంటి అరుగు మీద కొందరు పెద్దలతో మాట్లాడుతున్నాడు అక్కడ నాగరాజు కూడా ఉన్నాడు అంతలో అక్కడికి పొరుగూరి జమీందారు గారి దివాణా అధికారి వచ్చాడు ఆయన్ని చూస్తూనే గ్రామాధికారి నమస్కరించి ఏమిటిలా దయచేశారు అంటూ కూర్చునేందుకు తన పక్కన చోటు చూపించాడు దివాణా అధికారి వారందరికేసి ఒకసారి చూసి గ్రామాధికారితో నాలుగైదు నెలలుగా మా జమీందారు గారి ఊళ్లలోని జనాభా లెక్కలు ఊళ్ల పొలిమేరల సమాచారం చెరువులు వాగుల పరిస్థితి అంత లెక్కలు తయారు చేశాను ఆ మధ్య పట్నం వెళ్లిన మా జమీందారు గారు రేపు సాయంకాలానికి తిరిగి వస్తున్నారు నేను సేకరించిన సమాచారం మూడు వందల పుటల పుస్తకంగా తయారైంది ఈ విషయంలో మీ నుంచి సాయం కోరి వచ్చాను అన్నాడు మా నుంచి సాయమా అదేమిటో చెప్పండి అన్నాడు గ్రామాధికారి ఆశ్చర్యపోతూ మీ గ్రామంలో చదువు సంధ్యల్లో బాగా ఆరితేరిన వాళ్లున్నారని విన్నాను నేను తయారు చేసిన సమాచారంలో అక్షరాల తప్పులు కూడికలు హెచ్చవేతల్లాంటి వాటిల్లో దొర్లిన పొరపాట్లు తిరిగి నేనే సరిదిద్దుకోవటం కంటే మరెవరైనా సమర్థులు ఆ పని చెయ్యటం మేలనుకుంటున్నాను ఎవరైనా అందుకు సాయం చేయాలి అన్నాడు దివాణం అధికారి మా గ్రామంలో ఉన్న లెక్కలు అవి సరిచూసి అర్థం చేసుకుని తప్పులేమైనా ఉంటే దిద్దగల వారెందరున్నారు అందుకు బహుశా నాగరాజే సమర్థుడు ఏమయ్యా నాగరాజు వీరికి కాస్త సాయం చెయ్యి ఎప్పుడైనా జమీందారి గారితో నీకు పనిపడితే అప్పుడు వీరి నుంచి నీకు సాయం వస్తుంది అన్నాడు గ్రామాధికారి చటుక్కున గ్రామాధికారి తన పేరు చెప్పనందుకు సుబ్బారాయుడు నొచ్చుకున్నాడు ఇది వరలో ఇలాంటి పనులు ఆయన చాలా చేసి ఉన్నాడు నాగరాజు మాత్రం వీరు సేకరించిన సమాచారమంతా శ్రద్ధగా చదివి అక్షరాల తప్పులు లెక్కల్లో దిద్దుబాట్లు అంతా మూడు వందల పుటలు సరిదిద్దాలంటే కనీసం పది రోజుల గడువు కావాలి అంత పెద్ద పని ఒక్కరోజులో చేయటం నా వల్ల కాదు అన్నాడు ఇది విని దివాణం అధికారి నిరుత్సాహపడ్డాడు అప్పుడు సుబ్బారాయుడు కలగజేసుకుని తమకు అభ్యంతరం లేకపోతే ఆ పని నేను చేయగలను అన్నాడు తమరి గురించి విన్నాను తమరందుకు సమర్థులే కాని కాస్త పెద్దతనం వచ్చిందని తటపటాయిస్తున్నాను మీరు చేస్తానంటే నాకు సంతోషమే అని దివాణం అధికారి ఆయనకు పుస్తకం ఇచ్చాడు సుబ్బారాయుడు పట్టుదలతో కూర్చుని దాన్ని ఒక్కరోజులో సరిదిద్ది దివాణా అధికారికి తిరిగి ఇచ్చాడు ఆ తర్వాత దివాణా అధికారి దాన్ని జమీందారుకిచ్చాడు జమీందారు దాన్ని క్షుణ్ణంగా చదివి ఎక్కడా తప్పంటూ లేదని అధికారిని మెచ్చుకోవటం ఈ సంగతి ఆయన నలుగురికి చెప్పటం జరిగింది ఒక్కరోజు ఒక్కరోజంటే ఒక్కరోజులో దివాణా అధికారి ఇచ్చిన మూడు వందల పుటల పుస్తకాన్ని చదివి తప్పులు దిద్దాను అందుకు ఇంత పిసరు కష్టం అనిపించలేదు అని సుబ్బారాయుడు అందరికీ చెప్పుకున్నాడు ఆ తర్వాత తన సమర్థతను నిరూపించుకునేందుకు సుబ్బారాయుడికి మరికొన్ని అవకాశాలు వచ్చాయి ఒకసారి గ్రామాధికారికి జబ్బు చేసింది వైద్యానికి కొత్త రకం మూలికలు కావలసి వచ్చాయి అవి చెపలపురంలో వ్యాసానందుడనే వాడి దగ్గర తప్ప ఇంకెక్కడా దొరకవు వైద్యుడు చెప్పిన రోగ లక్షణాలను వాడితో చర్చించి వాడిచ్చిన మూలికలు తీసుకురావాలి వచ్చిన ఇబ్బంది ఏమంటే వ్యాసానందుడు సంస్కృతం తప్ప మరొక భాష వినడు మాట్లాడడు గ్రామాధికారి నాగరాజును పంపాలనుకున్నాడు కాని చపలపురం వెళ్లాలంటే ఉప్పుటేరు దాటాలి ఉప్పు గాలి నాగరాజుకు పడదు ఆ ప్రయాణం చేయాలంటే వారం రోజుల ముందు నుంచి ఏవో మందులు మింగి కొన్ని ఆహార నియమాలు పాటించాలి అయితే ఇప్పుడంత వ్యవధి లేదు సుబ్బారాయుడు తనకు ఉప్పుటేరు బాధ లేదని ఆ పని చేసుకురాగలనని చెప్పి చేసుకుని వచ్చాడు ఇంకొకసారి గ్రామంలో అమ్మవారి సంబరం గొప్పగా చేయాలనుకున్నారు సంబరం రోజున పురుషులందరూ వయస్సుతో నిమిత్తం లేకుండా రోజంతా అమ్మవారి విగ్రహం ముందు గెంతులు వేయాలి నిలబడే ఉండాలి తప్ప కూర్చోకూడదు అలా చేస్తే మేలు జరుగుతుంది చేయకపోతే కీడు జరుగుతుందని గ్రామ ప్రజల నమ్మకం ఆ గ్రామాన్ని ఆనుకుని ఉన్న అడవిలో ఒక ప్రత్యేకమైన చెట్టుంది ఆ చెట్టు ఆకులు అన్నీ ఒక రకంగా ఉండవు వాటిలో కొన్నిటిపై త్రిశూల ఆకారంలో బొమ్మ ఉంటుంది అలాంటి ఆకులు నూట పదహారు తెచ్చి అమ్మవారి మెడలో మాలగా వేసి సంబరం చేశాక ఆ మన్నాడు తిరిగి ఆ మాలను అడవిలోని చెట్టు కొమ్మకు తగిలించాలి ఎవరు ఆకులు తెచ్చారో వాళ్లే మాలను తీసుకువెళ్ళాలి అడవి ప్రయాణం ఎంతో కష్టమైనది అది చేశాక సంబరంలో పాల్గొనడం మరింత కష్టం ఆ వెనువెంటనే మళ్లీ అడవి ప్రయాణం చేయాలంటే ఇంకా కష్టం అడవిలో ఆ చెట్టును వెతికి పట్టుకోవటం చెట్టుకున్న త్రిశూలపు ఆకుల్ని గుర్తించడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు ఈ పని నాగరాజు వల్ల అవుతుంది కాని తానంత శ్రమపడలేనన్నాడు సంబరంలో రోజంతా గెంతాలంటే వాడికి ముందు వెనక విశ్రాంతి కావాలట అలా గెంతకపోతే తనకు కీడు కలుగుతుందని వాడి భయం గతంలో సుబ్బారాయుడి పని నాలుగైదు సార్లు చేశాడు ఆయన తను మళ్లీ ఆ పని చేస్తానని అడవికి పోయి ఆకులు తెచ్చి మిగతా పని కూడా సక్రమంగా నిర్వహించాడు ఆయనలో అలసట మచ్చుకు కూడా కనిపించలేదని అంతా చెప్పుకున్నారు సూర్యావతి కూడా భర్త ఓపికకు మెచ్చుకుంది ఈ విధంగా సుబ్బారాయుడు ఎన్నో కష్టమైన పనుల్లో తను నాగరాజు కంటే అదికుడనని నిరూపించుకున్నాడు అయినా అందరూ ముఖ్యమైన పనులకు నాగరాజునే ఆశ్రయిస్తున్నారు వాడు కాదంటేనే సుబ్బారాయుడి వద్దకు వస్తున్నారు ఇది ఆయనకు బాధగా ఉండేది ఒకనాడు సూర్యవతి సుబ్బారాయుడితో మీరు హాయిగా ఇంట్లో కూర్చుని పురాణ గ్రంథాలు చదవండి వాటి అర్థం నాకు చెప్పండి సుఖంగా ఉందాం ఇతరులు మీకు పని చెప్పకపోతే అందుకు సంతోషించాలి కాని బాధపడతారెందుకు అన్నది అందరూ నాకు పెద్దతనం వచ్చిందనుకుంటున్నారు ఆ మాట కొందరు ముఖానే అనేస్తున్నారు నేనేమైనా మంచం పట్టానా పైగా యువకుల వల్ల కాని పనులు చేస్తున్నాను ఆ విషయం ఎవరూ గుర్తించరే అన్నాడు సుబ్బారాయుడు ఇలా ఉండగా ఎంతో కాలంగా సుబ్బారాయుణ్ణి ఎరుగున్న పొరుగురివాడైన వసురాయుడు వాళ్ళ ఇంటికి వచ్చాడు వసురాయుడి గ్రామంలో రెండేళ్లుగా లేవు చెరువులు బావులు తవ్వించమంటే గ్రామాధికారి శ్రద్ధ తీసుకోవటం లేదు రాజుకు ఫిర్యాదు చేయాలంటే ఒక ఇబ్బంది ఉంది రాజధానికి వెళ్లి రాజప్రసాదం ముందున్న మైదానంలో ఆయన్ని ఆకర్షించేటట్టు ఏదైనా కష్టమైన పని చేసిన వారినే రాజు పిలిపించి కారణమడుగుతాడు అప్పుడు రాజుకు తను వచ్చిన పనేమిటో చక్కగా వివరించి చెప్పాలి సాధారణంగా అందరూ రాజధాని మైదానంలో మధ్య ఆగకుండా నూరు మొగ్గలు వేస్తారు అలా వేయగల వాళ్ళు మా ఊళ్ళో చాలామంది ఉన్నారు కాని ఆ తర్వాత రాజుతో చక్కగా మాట్లాడాలి కదా అందుకు తగిన సమర్థులు మా ఊళ్ళో లేక ఈ ఊరు వచ్చాను నీ ఎరుకలో ఎవరైనా ఉన్నారా అని వసురాయుడు సుబ్బారాయుడిని అడిగాడు సుబ్బారాయుడి సామర్థ్యం గురించి వసురాయుడికి తెలుసు అయినా తన సాయం అడగకుండా మరెవరి పేరైనా చెప్పమన్నందుకు ఉక్రోషం వచ్చి ఆయన గ్రామాధికారిని అడగమన్నాడు వసురాయుడు గ్రామాధికారి వద్దకు వెళ్ళి తిరిగి వచ్చి సుబ్బారాయుడితో గ్రామాధికారి నాగరాజు అనేవాడి పేరు చెప్పాడు అంతేకాదు నువ్వే నాగరాజును ఈ పనికి ఒప్పించాలట అన్నాడు దీనికి సుబ్బారాయుడు మండిపడి ఒక్కరోజులో దివాణా అధికారి రాసినదంతా చదివి ఒక్క తప్పు లేకుండా దిద్దాను ఉన్న పళంగా వెళ్లాలంటే ఉప్పుటేరు ప్రయాణం చేసి వచ్చాను అమ్మవారి సంబరానికి మూడు రోజులు వరసగా అంతులేని శరీర శ్రమ చేసినా అలసిపోలేదు ఇలాంటి నేనుండగా ఆ నాగరాజే కావాలనుకుంటే నువ్వే వెళ్లివాణ్ణి అడుగు రాయబారాలు నా వల్ల కాదు అన్నాడు వసురాయుడు ఆయన వంక ఆశ్చర్యంగా చూసి అయితే మీ గ్రామాధికారి చెప్పింది నిజమే అన్నాడు సుబ్బారాయుడు తెల్లబోయి నా గురించి గ్రామాధికారి ఏం చెప్పాడు నీకు అని అడిగాడు ఇదివరకు నువ్వెంత కష్టమైన పని చేసినా ఇతరులే ఆ కష్టం గురించి మాట్లాడేవారు నువ్వు మాత్రం ఇది ఒక పెద్ద పనా ఇందులో కష్టమేముంది అనేవాడివి ఇప్పుడే పని చేసినా అదెంతో కష్టమైనదని అయినా నువ్వు చేశానని అంటున్నావు గ్రామాధికారి చెప్పినట్టు నీకు పెద్దతనం వచ్చేసింది ఇలాంటప్పుడు నీకు విశ్రాంతి అవసరం అన్నాడు వసురాయుడు అప్పటికి సుబ్బారాయుడికి తనలో వచ్చిన మార్పు అర్థమైంది కష్టమైన పనులు ఇప్పటికీ తను చేయగలుగుతున్నాడు కాని గతంలో అవి కష్టమైనవని అనుకునేవాడు కాదు ఇప్పుడు ఆ పనుల్లో కష్టమున్నదని తెలుస్తున్నది తనకు పెద్దతనం వచ్చిందని ఇతరులు గుర్తించటం లేదు నాగరాజుకా బాధ లేదు వాడు తను చేయగలిగింది చేస్తున్నాడు చేయలేనిది స్పష్టంగా చెబుతున్నాడు శక్తి సామర్థ్యాలు రుజువు చేసుకోవాలన్న తపన వాడికి లేదు పెద్దతనం వచ్చిన వారికే ఆ తపన ఉంటుంది ఇది గ్రహించాక సుబ్బారాయుడు మిగతా వాళ్ల గుర్తింపు కోసం తాపత్రయపడటం తగ్గించి సుఖంగా రోజులు గడిపాడు కథ కంచికి మనం ఇంటికి